Popula Pette. Popula Pette. Daddy. Gave to Arupulu Kompal Muni Peretu. Mummy Pachirla Acha Madhuri Dikshit Laun, Daddy. Madhuri Dikshit. Edi? Mummy. ఎలా ఉందండి ఈ చీర బాగుందా నాకు నప్పిందా బాగుంది చాలా బాగుంది ఎవరిది చీర సావిత్రి గారిదా సుబ్బలక్ష్మి గారిదా చాలండి వాడిది వీడిది నేను ఎందుకు కట్టుకుంటాను నాది కొనుక్కున్నాను కొన్నావా రవణ అంకుల్ ఇచ్చాడు డాడీ 10 పైసలు తీసుకొని పట్టు చీర ఇచ్చేసి వెళ్ళిపోయాడు 10 పైసలు పట్టు చీర డెఫినెట్ రవణ గారికి తప్పకుండా పిచ్చెక్కుంటుంది కాదండి అదేదో కొత్త స్కీమ్ పెట్టారంట స్కీమా మొదటి రోజు 10 పైసలు రెండో రోజు 20 పైసలు మూడో రోజు 40 పైసలు ఇలా రోజుకి రెట్టింపు చొప్పున పెంచుకుంటూ ఒక్క 20 రోజులు కడితే చాలండి బుజ్జిపుడు మన సొంతం అయిపోతుందండి రోజుకు రెట్టింపు కట్టాలా అలా 20 రోజులు ఒక నిమిషం ఉండు కాంతం నీకేమన్నా బుద్ధి ఉందా వాడు చెప్పే లెక్క ప్రకారం 20 రోజులు కడితే 50,000 పై చెల్లిక అవుతుంది అవనేండి ఏం చేస్తాం తప్పుతుందా ఎందుకు తప్పదు 50,000 రూపాయలు పట్టుచీర అవసరం నీకు ఇప్పుడు ఈ కాలనీలో అందరికీ ఖరీదైన పట్టుచీరలు ఉన్నాయి నా ఒక్కదానికే లేనిది అందుకే కొనుక్కున్నాను ఒకేసారి అంత డబ్బు ఇచ్చుకోలేవని వాయిదా పద్ధతిలో కొన్నాను తప్ప ఇది వాయిదా పద్ధతి కాదే దివాళా పద్ధతి అసలే జీతం చాలా అవస్థపడుతున్నావు నువ్వు ఎందుకు తోసావు ఇందాక మీరు నన్ను తోసారుగా సరే ఊరుకో మొన్న వెండి కార్మెంట్లో జరిపించానా నువ్వు గాజులు కొనుక్కుంటాను డబ్బులు అడిగితే ఇచ్చానా ఇలా అప్పులు చేస్తూ పోతే ఎక్కడే తేలేది డాడీకి కుళ్ళు మమ్మీ ఊరుకోరా పెళ్ళైన కొత్తలో ఏది కొనమంటే అది కొని తెచ్చేవారు ఏది తెమ్మంటే అది తెచ్చేవారు మీరు మారిపోయారండి నాకు తెలుసు తెలిసిందిగా మాట్లాడకుండా సాయంకాలం వచ్చేసరికి రమణను పట్టుకుని ఈ చీరెప్పి వాడి మొహాన కొట్టు ఇంకో చీర కట్టుకుని మరి ఈ చీరెప్పి వాడి మొహాన కొట్టు లేకపోతే నేను సహించను తప్పుకో డాడీ 50,000 రూపాయలు చీరట చీర బుద్ధుండాలి బుర్రుండాలి డాడీ టిఫిన్ తినవా తినలేనరా మీ అమ్మని ఈ అరు చీరలో చూడడంతో నా కడుపు బరువు ఎక్కింది మీ అమ్మ కొడుకులు ఇద్దరు కూర్చొని బాగా ఇంత బెక్కండి రాధే చెలి నమ్మ రాధే చెలి మగవారి నీలా నమ్మ రాధే చెలి నమ్మ రాధే చెలి మగనాని మన సమ్మ రాధే చెలి విన్నానమ్మా అంతా విన్నాను ఈ మగాళ్ళంతా ఇంతేనమ్మా అయినా నువ్వేం తప్పు చేసావని అలా గొంతు చించుకున్నాడు ముచ్చటి పడి ఒక పట్టుచీర కొనుక్కున్నావు అంతే కదా ఆయన ఎప్పుడు ఇంత కోపంగా నాతో మాట్లాడలేదండి చూడు కాంతం నేను ఒక మాట చెప్పనా మగవాళ్ళకి మన మీద మోజున్నంత వరకు మనం చెప్పినట్టల్లా వింటారు చెప్పు కింద తేల్లా పడుంటారు మోజు తీరాక మన వాళ్ళ కంటికి పుల్లిస్త్రాకులా కనిపిస్తాం ఆయన మంచివారేనండి కాకపోతే చీర కోసం అప్పు చేశానని నా మీద కోపం నువ్వు ఉట్ట అమాయకురాలు అమ్మా మొన్నటిదాకా నాకు ఇవేవి తెలియవు మొన్న రంగమ్మ గారు ఉపన్యాసం విన్నాక నాకు జ్ఞానోదయం అయింది రంగమ్మ గారా ఆవిడెవరు ఏమిటి ఇంకా నువ్వు వినలేదా ఆంటీ వాళ్ల దూరపు చుట్టం ఒక ఆవిడుంది ఆవిడే రంగమ్మ మహిళా మేలుకో అని ఒక సమాజం పెట్టి ఆడవాళ్ల కష్టసుఖాలన్నీ చూస్తూ ఉంటుంది మహాజ్ఞాని ఆవుతో కలిసి కాసేపు మాట్లాడితే మనకు తెలియని సమస్యలకి ఎన్నో సమాధానాలు దొరుకుతాయి పద చెప్తాను పద పద కాంతం అదిగో ఐస్ క్రీమ్ అంటే అక్కడ ఉంచుంది రండి రండి ఇప్పటికే ఆలస్యం రండి రావే పిన్ని గారు కాంతం నమస్కారం నమస్కారం రా కూర్చో మగవాడంటే ఎవడు మనకి పగవాడు తండ్రి కావచ్చు తనయుడు కావచ్చు తాళి కట్టిన పెరిమిటి కావచ్చు అందరూ మగవాళ్లే మనల్ని మూగవాళ్లని చేసేవాళ్ళే ముక్కు మొహం తెలియని వాడికిచ్చి మూడు ముళ్ళు వేయించి చేతులు దులుపుకుంటాడు తండ్రి నీ కష్టాలు కన్నీళ్లు చూసి ఇదంతా నీ కర్మ దేవుణ్ణి నమ్ముకోమని ఉచిత సలహా ఇస్తాడు మొగుడు కనిపించిన తల్లన్న జాలి కూడా లేకుండా చెప్పుడు మాటలు విని బయటకు గెంటుతాడు కొడుకు ఈ ముగ్గురులోకి పెద్ద శత్రువు బద్ధ శత్రువు మొగుడనే మగాడు నీ అందాన్ని శరీరాన్ని వయసుని అనుభవించి మోజు తిరేక విసిరి పారేస్తాడు మంచి చీర కొనుక్కుంటే మండిపడతాడు ముస్తాబైతే మంచిదానికి కాదంటాడు
లేనిపోని ఉద్దేశాన్ని నీ గంట కడతాడు. కాబట్టి రండి, ఈ మహిళా మేలుకోలో సభ్యులుగా చేరండి. చైతన్యవంతులై మీ హక్కుల్ని అధికారాల్ని కాపాడుకోండి. ఇది మీలాంటి ఆడవారి కోసమే స్థాపించిన సంస్థ. వస్తామమ్మా. నమస్కారం అమ్మా. నమస్తే. నమస్కారం అండి. చూసావా? నేను చెప్పలే. వస్తానండి. ఎన్ని గొప్ప విషయాలు చెప్పిందో మహాతల్లి. మాకు తెలియని ఎన్నో విషయాలు చెప్పారండి. నీ పేరేమిటమ్మా? కాంతం అండి. మా కామేశ్వరరావు భార్య. అదే తప్పు కమల. కాంతమ్మ మొగుడు కామేశ్వరరావు అనాలి. మనల్ని మనమే గౌరవించడం నేర్చుకోవాలి. నువ్వు లోపలికి పదమ్మా, నీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి. మీరు ఇక్కడే ఉండండి. నువ్వు పదమ్మా. అమ్మా మాదగాలం తల్లి. అరే బా, ఇంతవరకు మా ఆవిడ రాలేదు, ఆకలేసి నేనే అడుక్కోవాలనుకుంటున్నాను, నువ్వు ఒకడివి బా. ఎక్కడికి పోయావు? చెప్పా పెట్టకుండా గంటల గంటలు మాయమవుతున్నావు. నీకు పెత్తనాలు ఎక్కువైపోయాయి. ఈ మధ్య గమనిస్తున్నా, ఐ డోంట్ లైక్ ఇట్ అంటే నాకు ఇష్టం ఉండదు అని చెప్తున్నా. ఏమిటి, నేను బయటికి వెళ్ళటం మీకు ఇష్టం ఉండదా? అలాగైతే మీరు బయటికి వెళ్ళటం నాకు ఇష్టం ఉండదు, అలాగని మానేస్తారా? చస్తే మానేయను. నేను మగాడినే. నేను చస్తే మానేయను, నేను ఆడదాన్ని. ఏమిటే, నేను మేసం దువ్వితే నువ్వు జడదువుతావా? చర్యకు ప్రతి చర్య, మాటకు ప్రతి మాట పూనకం వస్తుంది, జాగ్రత్త. ఓయబ్బో, పూనకం మీకే కాదు నాకు వస్తుంది. ఊరికే భయపెట్టకండి. పూనకాలకి భయపడి ఆరతలు ఇచ్చే రోజులు ఎప్పుడో పోయాయి. ఈ రోజు నుంచి ఇంట్లో పనులన్నీ మీరు చెయ్యాలి. చెప్పండి, వంట చేస్తారా, అంట్లు తోముతారా? చస్తే ఏది చెయ్యను. నేను మగాడినే, మళ్ళీ నువ్వు జడదవ్వకు. మగాళ్లా పుట్టాను, మగాళ్లా బతుకుతున్నాను, మగాళ్లాగే చస్తాను. దట్స్ ఆల్. సరే, ఇవాళ నుంచి నేను వంట చేయను. ఏం తింటావో ఎలా ఉంటావో నువ్వు చూస్తాను. నువ్వా? నువ్వు నన్ను నువ్వా? ఏమిటే ఏకవచన ప్రయోగం చేస్తున్నావు? ఒరే అనందుకు సంతోషించబాయే. ఏమిటి, దీనిలో ఎంత తెగింపు మార్పు వచ్చాయి, ఇదే ఆశ్చర్యం అబ్బా. చంపుతా, గరితో మాటలు పెడతా. పోతలకి ఎరా అంజీ, త్వరగా కానీ వంట, నీరసం వచ్చి కళ్ళు తిరిగి చస్తున్నాం. చేసి చస్తున్నాగా, కాస్త ఓపిక పట్టండి. ఈ వయసులో నాకు ఈ గతి పడుతుందని కళ్ళో కూడా ఊహించలేదు. మీ అంజీ వారుస్తున్నాడు ఇక్కడ గంజి. అది కాదు బాబాయ్, ఏదో సంసారం అన్నాక మొగుడు పెళ్ళాలకి మాటా మాటా రావడం సహజం. మాకు త్వరగా వడ్డిస్తే మేం భోంచేసి తమలపాకులు వేసుకుని అలా పార్కులోకి వెళ్ళి పడుకుంటాం. నువ్వు పిన్ని తర్వాత చర్చించుకోవచ్చు. అవునన్నయ్యా, నోరు వాయిలేని మా చుట్టాల ముఖం చూసైనా మీరిద్దరు సఖ్యతగా ఉండాలి. మీరు ఇలా పోట్లాడుకుంటే మాకు టిఫిన్ భోజనాలు ఎవరు వడ్డిస్తారు చెప్పండి. నాకు చెప్పి చేస్తావేరా, మీ పిన్నికి చెప్పు. ఇరవై ఏళ్లుగా రాచి రంపాను పెట్టి చంపుకు తిన్నారు. వండి మార్చడంతోనే తెల్లారిపోయింది నా బతుకు. ఓ ముద్ద ముచ్చట నాకేం తీరిందని. మళ్ళీ మొదటికి రాకు, నా గాలి తిక్కలేగినట్టు కొంపు నుంచి లేచక్కపోతా, ఎలా బతుకుతారో చూస్తా. ఏం బెదిరింపా, నాకేం భయం లేదు, వెళితే వెళ్ళు. వెళ్ళు, నువ్వు నన్ను వెళ్ళునా, వెళ్ళు చిప. నిన్ను చిప వెళ్ళుట, వెళ్ళు, మొగుడు నా గౌరవం లేకుండా. బాబాయ్ నువ్వు కూడా ఏంటి ఆగు. బాబాయ్ బాబాయ్ ప్లీజ్ బాబాయ్, ఎక్కడికి వెళ్తావు? లేదురా, నేను నిజంగానే పోతున్నాను. రెండేళ్ళు అడుక్కుతున్నా కూడా నా బతుకు తెల్లారిపోతుంది. హోటల్లో జాగ్రత్త చేసినా కూడా ఇంతకంటే పని తక్కువే ఉంటుంది. ఏం చేసుకుంటారు చేసుకోండి, పోతున్నాను. వెళ్ళనివే, ఏం బెదిరిస్తాడా, చూస్తానన్నాడు రాకుండా ఉంటాడో. ఇదిగో నేను నిజంగానే రాను అంతే. ఇదిగో ఆ పప్పులో ఉప్పు తగలే, పురుషులు తిరగ మొదలు పెట్టి ఆహ్వానించు.
వత్సం చేసి గిన్నె నిండా తోడా బాగా మింగండి నా పేరు చెప్పు. జాగ్రత్త. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏరా నీకు బుద్ధి ఉందా? సారీ. అవును, ఇప్పుడు నేనేం చేశాను? ఇందులోంచి బుద్ధి ఉందా అని సౌండ్ వచ్చింది. ఏరా, కాంతం ముచ్చట పడి పట్టు చీర కొనుక్కుందని నానా మాట్లాడతావు, రాద్ధాంతం చేస్తావు, నీకు బుద్ధి ఉందా? ఇంటికి కళా అందం ఆడదేరా, ఆడదాన్ని నవ్వే ఇంటికి దీపం రా. నువ్వు కూసిన కారు కోతలకి కాంతం ఏడుస్తూ పడుకునుందరు. వెళ్ళు వెళ్ళు, ఓదార్చు, బుజ్జగించు. ఎలాగో తెలుసా, అది కూడా నేనే చెప్పాలా? బా, తెలుసులేవాయ్, ఆ మాత్రం తెలియదేమిటి. చూడు, ఇవాళ కాంతాన్ని ఎలా ఇచ్చేస్తాను. బాబు పువ్వులు తీసుకుంటారా? మోరెంత? 2 రూపాయలు బాబు. 3 మోర్లు తీసుకోండి, ముచ్చటగా ఉంటుంది. నువ్వు ముచ్చటగా ఉన్నావు, మంచి మాట చెప్పావు. 3 కాదు 10 మోర్లు ఇవ్వు, పండగ చేసుకుంటా. అలాగే బాబు. మీరు తెమ్మన్న బొక్కు తెచ్చానమ్మగారు. ఇక నువ్వు వెళ్ళు. కాంతం, ఇదిగో ఇవి ఇవి నీకు. ఏమిటా కాగితం, పచారి సరుకులా? ఇగో పొద్దున ఆవేశంలో నేను నానా మాటలు అనేసాను. ఆఫీస్కి వెళ్ళాక చాలా ఫీల్ అయ్యాను. సారీ, జరిగింది అది జరిగింది, ఇద్దరు మర్చిపోదామే. ఏమిటి ఇదిగో కాంతం, ఇగో ఇంకా కోపం పోలేదా? ఇగో నిన్నే నా మీద నీకు ఇంకా కోపం పోలేదా అని అడుగుతున్నా. ఎలా పోతుందండి, ఎన్ని మాటలు అన్నారు? నాకంతా అర్థమైందిలేండి, మీకు నా మీద మోసిపోయింది. ఇంట్లో ఒక వంట మనిషిగా పని మనిషిగా ఉండనిస్తున్నారే గానీ భారీగా కాదు. కాంతం, ఇంత చిన్నదానికి అంత పెద్ద రాద్ధాంతం చేయకు. నాకు తెలుసు ఇది నీకొచ్చిన ఆలోచన కాదు, నీకెవరో నూరిపోస్తున్నారు. ఎవరు? ఎవరా మందర? చాలే ఊరుకోండి, ప్రతి వాళ్ళని ఎంత మాట పడితే అంత మాట్లాడడం మీకు అలవాటు అయిపోయింది. ఒకరు చెప్పేదేమిటి, ఆ మాత్రం నేను తెలుసుకోలేను. మీరు వేసిన వేషాలు నాటకాలు నాకు తెలియవు. ఆ తారతో కాంతం ఉన్నట్టుండి వాళ్ళు నీ ఫేస్లో ఇంత గ్లామర్ వచ్చింది ఏమిటి కాంతం? నిన్ను చూస్తుంటే నాకు ఏదో చేయాలనిపిస్తుంది కాంతం. మన బాబా గారు ఇక్కడ? బాబా ఎవడు? వాడి బాల బకాసు. ఇక్కడే ఉన్నాను డాడీ. ఇక్కడ ప్రత్యక్షమేమిట్రా, స్కూల్ లేదా? కాలనీ అంతా క్లిష్ట పరిస్థితుల్లో ఉంటే స్కూల్ ఏంటి డాడీ? ఏమిటి వార్తలు? ఒక్క నిమిషం. ఆంజనేయుల అంకుల్ని ఆంటీ బయటికి గెంటేసింది. గెంటేసిందా? అంతే కావాలి వాడికి. ఆంజనేయుల మీద స్కామ్ ఏమిట్రా, పాప నోట్లో నాలిక లేనివాడు ఎందుకు గెంటేసింది అంటావు? శాటిలైట్ లింక్ చెడిపోయింది, వివరాలు తెలియవు. మరో వార్త, పానకాల అంకుల్ ఇంట్లో అంట్లు తవ్వుతున్నాడు. అంట్లు తవ్వుతున్నాడా? అమ్మయ్యా, కావాలంటే చూపిస్తాను పదా. ఏమి జన్మము, ఏమి జన్మమురా ఈ మగ బతుకు, ఏమి జన్మము, ఏమి జన్మమురా. అప్పో, ఇక నా వల్ల కాదు, జబ్బలు పీకుతున్నాయి. సావిత్రి, ఏమొచ్చింది? ఏమిటి? ఇంకేదైనా శిక్ష విధించు సావిత్రి, అది నువ్వు ఈ అంట్లుతో ఉట తప్ప. అయితే వంట చెయ్యి. చెయ్యి? ఏం మర్యాద, ఎంత మన్నన. ఒకటి నేనడిగితి, 2 నువ్విచ్చితివి, ముచ్చటగా 3 అడగనా సావిత్రి? 3 లేదు 4 లేదు, ఇద్దరం చెరోగ పని చేసుకోవాలి. వంట అంట్లా నువ్వే తెలుసుకో. నువ్వు ఇలా కార్నర్ చేస్తే నాకు పూనకం వస్తుందేమోనని భయంగా ఉంది సావిత్రి. పూనకం అంటే మన చేతుల్లో లేని పని,
పెళ్ళాన్ని చంపిన నానావతి అయినా కావచ్చు, తల్లిని చంపిన పరశురాముడైనా రావచ్చు. బెదిరిస్తున్నావా? కరెంటు వైరు ప్లగ్ లో పెట్టి రెడీగా ఉంచాను, మళ్ళీ పోనకమన్నావంటే ఆ వైరు నీ పీకి చుట్టేసి స్విచ్ చేసేస్తాను. వద్దు వద్దు, అంటే దొంగకుంటా. అలా బుద్ధిగా దొంగకో. పానకాలరావు, ఏమిటా పని? ఏటయ్యా, నేను సినిమా చూస్తున్నారా? వెళ్ళనా వెళ్ళలే. ఏం చేస్తున్నాను ఇక్కడ? ఏం చేస్తున్నాను? అంటూ దొంగతున్నాను. నా అంట్లో నేను దొంగకుంటున్నాను. రోజు మనం ఇళ్లలో చేసే పని కదా ఇది. కామేశం, రోజులు బాగలేవయ్యా, కొంచెం జాగ్రత్తగా ఉండు. అంట్లు దొంగతున్నారా? తవ్వుతున్నా తవ్వుతున్నా. ఏమ్మా, నేను చెప్పినట్టు చేసావా? నీ మొగుడు ఏమన్నాడు? మీరు అడగమన్నట్లే అడిగానమ్మా, వంట చేస్తావా పాసి పని చేస్తావా అని అడిగానమ్మా. దాంతో అతనికి కోపం వచ్చి కొబ్బరి తాడెట్టి సీతగా బాదాడమ్మా. వేరే మనువు చేసుకుంటానని వెళ్ళిపోయాడమ్మా. నాకేంటో భయంగా ఉందమ్మా. భయం లేదమ్మా, సంతోషపడు. నీ మొగుడిని సస్పెండ్ చెయ్యి. రిటైర్డ్ జడ్జి గారి భార్య చేత ఎంక్వైరీ చేయిద్దాం. అంటే ఏమిటమ్మా? అంటే జడ్జిమెంట్ వచ్చేదాకా తాత్కాలికంగా నీ మొగుడు నీ మొగుడు కాడు. అర్థమైందా? అయితే వాడు నా మొగుడు కాకపోతే నీ మొగుడా? చాలు చాలేవమ్మా, చెప్పొచ్చావు. నీ కాపురం కొల్లేరైందని అందరి కాపురాల్లో చిచ్చు పెడతావా? అది కుమాలిందానా? చూడటానికి పాడిగా ఎదలా ఉందా? బుద్ధిగా మొగుడుతో సంసారం చేసి పిల్లల్ని కనరాదు? నీ బతుకు సేడా, నీ జిమ్మడి పోను. ఏదో పెద్ద నాయకురాలు బయలుదేరింది మాకు చెప్పడానికి. ఏమిటండి, ఏమైంది? ఏమిటా కేకలు? అబ్బే ఏం లేదమ్మా. మొగుడుతో ఎలా పోట్లాడాలో ఓ మెంబర్తో రిహార్సల్ చేయిస్తున్నానంతే. అది సరే, మీ మొగుళ్ళు ఏమంటున్నారు? దారిలోకి వచ్చారా? అంట్లు తోమంటే సగం తోమి నా వల్ల కాదు వంట చేస్తాను అన్నాడు. వంట కూడా సగం చేసి ఇది నా వల్ల కాదు పై పనులు చేస్తాను అంటున్నాడు. ఇదో రకం మోసమమ్మా, నువ్వేమాత్రం లొంగకు. అవును, నీ మొగుడు ఏ లెవెల్లో ఉన్నాడు? పట్టుచీర కొన్నానని తిట్టిపోశారు రంగమ్మగారు. ఆ తర్వాత మలిపూలు తీసుకొచ్చి తప్పైపోయింది కాంతం అని తెగ బాధపడిపోయారు. ఆహా, ఇది ఇంకో రకం మోసం. మగాడు ఆడదాన్ని లొంగ తీసుకోవడానికి రకరకాల విన్యాసాలు చేస్తాడు. ఇదిగో ఈ ఫోటో తీసుకో, ఇది నువ్వు తీసుకో. ఇప్పుడు నేను చెప్పినట్టు చేయండి. కాంతం, కాంతం, ఏమిటలా కూర్చుని నిద్రపోతున్నావు? పేషెంట్ ఎలా ఉంది? ప్రొద్దటి నుంచి తలనొప్పిగా ఉందండి. బెడ్రూమ్ లో అమృతాంజనం ఉంది, కొంచెం తెచ్చిపెట్టరు? నువ్వు లేచి రెండు అడుగులు వేస్తే బ్రహ్మాండం బద్దలైపోతుందా? ప్లీజ్ అండి. సర్లే, తెస్తాను. బబ్బులు గడేడి ఇంట్లో లేడా? లేడు, ఆడుకోవడానికి వెళ్ళాడు. సగం తలనొప్పి వదిలింది. కాంతం, ఎవరిది ఫోటో? బబ్బులు స్కూల్ టీచరు. ఆ ఫోటో వాడి పుస్తకాల్లో ఉంటే తీసి అక్కడ పెట్టాను. ఏమిటి నూరెళ్ళ పెట్టి చూస్తున్నారు? అడ్రస్ కూడా కావాలా? పేరు ఊర్వశి, ఇంటి నంబర్? చిచి, ఇన్నేళ్ళు నాతో కాపురం చేసి కూడా నా గురించి తెలుసుకోలేకపోయా, అది నా బాధ. కాంతం, నా అప్సరస్వి, నా ఊర్వశివి అన్నీ నువ్వు. నిన్ను చూసిన కళ్ళతో ఇంకోళ్ళు చూస్తే వాళ్ళ అప్పలమ్మలాగా చెక్కబొమ్మలా కనిపిస్తారు. బ్రహ్మదేవుడు నేను సృష్టించింది కేవలం నా కోసం. వి ఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్. నా కోసం నువ్వు, నీకోసం నేను, అంతే కాంతం. ఆ ఫోటో దాచి బాగుంటుంది. అమృత, ఏమండి మీరెంత మంచివారండి. దేవుడు లాంటి మిమ్మల్ని అనుమానించాను. పాపిస్తు దాన్ని అనుమానించాలి, శిక్షించాలి. అది భార్యల హక్కు. హాయ్ కాంతం, కోపం పోయిందా? కోపంలో నువ్వు సూర్యకాంతం అయిపోయావు అనుకో. అవును, బబ్బులు లేడా? లేడు, ఆడుకోవడానికి వెళ్ళాడు. నిజంగానే లేడు? లక్కీ ఛాన్స్. ముట్టుకోకండి, గట్టిగా అరుస్తాను, తర్వాత మీ ఇష్టం. అరుస్తావా? అంటే ఈ మధ్య నీకు అప్పుడప్పుడు ఇలా అరవాలనిపిస్తుందా? కేకలేయాలనిపిస్తుందా? పోనీ సైకట్రిస్ట్ దగ్గర తీసుకెళ్తాను. ఏమిటి, చాలా రేజ్గా ఉన్నారు, ఏమిటి సంగతి? నాకు కొంచెం తలనొప్పిగా ఉంది, బెడ్రూమ్లో అమృతాంజలి ఉంది, కాస్త తెచ్చిపెట్టరు? ఏమిటో ఈ మధ్యన ఎందుకో నన్ను చూస్తే నీకు తలనొప్పి వస్తుంది, నా ఫేట్. ఏమండి కనిపించిందా? కనిపించింది, నా చేతిలోనే ఉంది, బ్రహ్మాండంగా ఉంది. అదిరిపోయింది. నన్ను రమ్మంటారా? వద్దు, నువ్వు రావద్దు. నువ్వు అసలే ఉత్తమ మనిషి కదా, అదే ఆ తల్లొప్పి మనిషి కదా, నేనే కాన్సెప్ట్లో వస్తాను. సో విన్నది ఊర్వశి 7616263. ఒకటి పిల్ల సౌండ్ వస్తున్నాయి.
అదిరింది పాప అదిరింది రోజ్ ముదిరింది ప్రేమ ముదిరింది రోయ్. నువ్వు వచ్చావేటి, నీకు వచ్చే లోపల అమృతాన్ని తీసుకొచ్చా నీకోసమే. అదిగో ఉంచు తలంత భద్రం చేయొచ్చు, మన జయప్రజ చేత వంట చేయొచ్చు. నేను ఎప్పుడే వస్తాను, అర్జెంట్ పని ఉంది. అర్జెంట్ పని అంటే ఫోన్ కాల్స్ చేసుకోవడానిక? వాట్ ఫోన్ కాల్స్? నో ఫోన్ కాల్స్, ఓన్లీ పర్సనల్ కాల్స్. వస్తాను. కాసేపు ఆగండి, మనం సరదాగా మాట్లాడుకుందాం. బబ్బులు కూడా లేడుగా. అబ్బా అర్జెంట్ పని అని చెప్పాను కదా, ఆలస్యం చేస్తే అవకాశం చేజారిపోతుంది. నువ్వు రెస్ట్ తీసుకో, కబుర్ తర్వాత చెప్పుకోవచ్చు. ఓకే బాయ్. మీరు ఎక్కడికి వెళ్తున్నారో నాకు తెలుసండి. కామేశం. అరే ఏమిటి, ఫోన్ చేయడానికి వచ్చారా? అబ్బే ఈ ఫోన్ పైతో చెమ్మచక్క ఆడుకుందాం అని వచ్చా. చెమ్మచక్క చెమ్మచక్క ఏ ప్రశ్న అది? నువ్వు మాత్రం ఫోన్ చేయడం కోసం రాలే. నేను ఆ పని మీద వచ్చాను అనుకోండి, కానీ నాకు అర్జెంట్ లేదు, మీరు చేసుకోండి. అబ్బే నాకు పెద్ద అర్జెంటే లేదు, ఊరికే గ్యాస్ బుక్ చేద్దాం అని వచ్చా. నువ్వు గాను నాది అదే టైప్ అండి, బియ్యం వాడికి ఫోన్ చేసి ఫైన్ రైస్ ఉంటే బుక్ చేసుకుందాం అని వచ్చా. నాకు అర్జెంట్ లేదు, మీరు చేసుకోండి. అబ్బే రైస్ లేకుండా గ్యాస్ ఎందుకు? అబ్బే గ్యాస్ లేకుండా రైస్ ఎందుకండి? రైస్ లేకుండా గ్యాస్ ఎందుకు అయ్యా? గ్యాస్ లేకుండా రైస్ ఎందుకండి? కానీ ఇదిగో పెద్దవాడిని నేను చెప్తున్నాను, ముందు నువ్వు చేసి వెళ్ళిపో. చిన్నవాడిని నేను చెప్తున్నాను, ముందు మీరు చేసి వెళ్ళిపోండి. అబ్బే నాకు వేరే పని లేదు, ఐ కెన్ వెయిట్. నాకు వేరే పని లేదు, ఐ కెన్ వెయిట్. మమ్మీ డాడీకి పరీక్షలు జరుగుతున్నాయా? మీ వారికి ఆ ఫోటో పరీక్షనా? అంతే. మీ వారికి? మా వారికి అదే. ఆ పిల్ల ఫోటో చూడగానే జేబులో తోసేసి చిత్తు కాగితం తీసి కాల్చి పారేసి ఆ పిల్ల ఫోటో కాల్చి పారేసానని బుకాయించారు. నమ్మకం కుదరకే వచ్చాను. చూడాలికి ఎంత ఒప్పుకో. ఫోటో ఫినిష్ అంటే ఇదేనా మమ్మీ? పనకరారు మీరు ఫోన్ చేయండి చెప్తాను. అబ్బా ఇందాక నుంచి చెప్తున్నాను, నువ్వు చేసుకోవయ్యా. ఏమండి మీరు ఎవరైనా ఫోన్ చేస్తారా, షాప్ మూసేయమంటారు? ఉండవయ్యా. ఏమండి షాప్ మూసేస్తాడు, మీరు ఫోన్ చేయండి. చెప్పేది విను, ముందు నువ్వు కానివ్వు కామేశం. నేను చెప్పేది మీరు కానిస్తారా, ఫోన్ వైర్ తెంపేయమంటారు? కామేశం వస్తున్నాడు, కామేశం వెళ్ళు. బా మరీ మొహమాట పెట్టేస్తానండి. పనకరారు ఒక్క షరత్, నేను రైస్ గురించి కొంచెం పర్సనల్గా మాట్లాడుకోవాలి. మీకు అభ్యర్థన లేకపోతే కొంచెం దూరంగా నిలబడండి. బియ్యపు కొట్టుతో పర్సనల్ ఏమిటయ్యా? సరే కానీ థ్యాంక్స్. హలో 7616263. అవును, ఏం కావాలి? ఊర్వశి. ఊర్వశి కావాలి. ఊర్వశి, మీరెవరు? నా పేరు కామేశం. ఊర్వశితో 10 నిమిషాలు పర్సనల్గా మాట్లాడాలి. ఏం పని? నాకు ఇదే పని. అందమైన ఆడవాళ్ళు కనిపిస్తే నరాలు జివ్వమంటాయి, గుండెల్లో అని గోలి చోడ కొట్టినట్టు చప్పుడవుతుంది. ఫోటో చూడగానే ఊర్వశి లేని జీవితం ఓర్వలేని శాపం అనిపించింది. రేయ్ నేనెవరో తెలుసా? రేయ్యా, రేయ్ నువ్వు ఎదురుగా లేవు గనక బతికిపోయావరా, లేకపోతే ఈ రసిక రాజును పట్టుకుని ఉరే అంటావా? ఉరే నీకు అసలు మీసాలు ఉన్నాయరా? ఉన్నాయి. ఏ ఉంటే వాటిని పీకి పారేస్తాను జాగ్రత్త. అసలు నీది బడతలా క్రాఫా? కొంచెం క్రాఫింగే. ఏ అది కూడా పీకేస్తావా? ఎస్. నీ ఫోన్ 2 టౌన్ పోలీస్ స్టేషన్కి వచ్చింది. నేను ఎస్ఐ మాణిక్యాలరావుని మాట్లాడుతున్నాను. నువ్వు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావో చెప్తే అక్కడికి వెహికల్ పంపిస్తాను. పోలీస్ స్టేషనా? ఇదిగో బాబు వెళ్ళొస్తానే. లైన్ దొరికిందా కామేశం? అన్ని క్షుణ్ణంగా మాట్లాడావా? మనసు విప్పి హాయిగా మాట్లాడుకున్నావు. మీరు ఫోన్ చేయండి సార్, నేను దూరంగా వెయిట్ చేస్తాను. సంతోషం, సంతోషం, థ్యాంక్ యూ. హలో 7616263. అయితే ఏంటట తప్ప? ఒక్కసారి ఊర్వశిని పిలుస్తారా? ఆయన పానకాలరావు. ఆవిడ నాకు మెసేజ్ పెట్టారు, అర్జెంటుగా మాట్లాడాలి. నీ అడ్రస్ చెప్తే వెహికల్ పంపిస్తాను. ఓహో మీ దగ్గర ఆ ఏర్పాటు కూడా ఉందేంటి? వద్దులేండి థ్యాంక్స్, నా అరేంజ్మెంట్ నేను చేసుకుంటాను. ఊర్వశి డారింగ్ని పిలుస్తారు? ఇప్పుడే ఒకడు ఫోన్ చేశాడు, నువ్వు వాడి తాలూకేనా? కావేశం నువ్వు ఫోన్ చేసింది ఈ నెంబర్కేనన్నమాట. చెప్తా, వాడు పరమ బేవర్స్ కేసండి. ఫ్రీ మీల్స్ పెడతామంటే పాకిస్తాన్ దాకా పాక్కుంటూ పోతాడు. మన ఊర్వశి నీడ కూడా వాడిని తొక్కనివద్దు. నేను అలా కాదులేండి, ఊర్వశిని పువ్వులా చూసుకుంటాను. ఎవరిని? ఊర్వశిని. నా వైఫ్నా? ఊర్వశి మీ వైఫా? అవును. మీరెవరు? మాణిక్యాలరావుని, 2 టౌన్ ఎస్ఐని. మీకు పోలీస్ స్టేషన్ దొరికిందా? పదవయ్యా పిక్కపాలను చూపిద్దాం. పదండి పారిపోదాం. ఆగు, ఫోన్ దొరికిందా?
అసలు అదే అదే నంబర్ అది రాంగ్ నంబర్ అది అసలు నేను రైస్ కంపెనీకి ఫోన్ చేశా డాడీ పాపం ఫినిష్ అయిపోయావు డాడీ కామేశం ఇలా అనాథలమైపోయావేమిటి అదే నాకు తెలియట్లేదండి